తెలుగుదేశం జనసేన పొత్తులు అందరికంటే ఫస్ట్ కన్ఫర్మ్ అవుతాయి అనుకున్నాం, ఎందుకంటే డిసెంబర్ కల్లా పూర్తి చేసి జనవరి నుంచి దూకుడుకి వెళ్ళిపోదాం అనుకున్నారు. ఈలోపు కమ్యూనిస్టులని తీసుకోవాలా, భారతీయ జనతా పార్టీ తీసుకోవాలన్న దాంట్లో భారతీయ జనతా పార్టీ వస్తుందన్నాక ఇది డ్రాగ్ అవుతుంది అనుకుంటే కాదు, జగన్ కోసం డ్రాగ్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి బీసీలని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు, అభ్యర్థులు మారుస్తున్నారు పెద్ద ఎత్తున, కొన్ని చోట్ల తీసి కొత్త వాళ్ళని పెడుతున్నారు. జగన్ లిస్ట్ ఫైనల్ అయ్యాక దాని ఆధారంగా కౌంటర్ పెట్టాలన్నట్టు ఇప్పుడు తెలుగుదేశం జనసేన కూటమి ఆలోచన. వాళ్ళు బీసీలను పెడితే వీళ్ళు బీసీలను పెట్టాలా, లేకపోతే అక్కడ ఓసీ బలమైనటువంటి వాడిని పెట్టడం ద్వారా బీసీలలో చీలికంటే తెలుగుదేశం పార్టీకి బీసీలు అనుకూలంగా ఉంటారు కాబట్టి, మెజార్టీ ఇటువైపే ఉంటారు కాబట్టి బీసీ ఓట్లని ప్లస్ ఓసీ ఓట్లని రెండింటిని క్రోడీకరించుకుంటే తాము గెలవచ్చు అన్నటువంటి రూట్ ఒకటి. రెండవది వచ్చేటప్పటికి వైసీపీ ఓసీలను పెట్టిన చోట తాము బీసీలను పెట్టి తద్వారా అక్కడ బీసీలని పోలరైజ్ చేసుకుని రావాలంటే మరొక ఎత్తు. ఇంకొకటి కాపు సామాజిక వర్గాన్ని అంతా క్రోడీకరించుకుని వచ్చేటువంటి బాధ్యత, ముగ్గురు కలిసి జట్టు కడితే కనుక కాపు సామాజిక వర్గం కూడా బలంగా సపోర్ట్ చేస్తా అన్నటువంటి మరొకటి. ఇవన్నిటిని బేస్ చేసుకుని జగన్ అభ్యర్థులు ఖరారు చేశాక దాని ఆధారంగా తాము రివర్స్ ఎత్తుగడ వేయాలి అన్నటువంటి దృష్ట్యానే తెలుగుదేశం పార్టీ లేట్ చేస్తుంది. రెండవది ఇప్పటికిప్పుడు తమకు వచ్చే సమస్య, రేపు జనసేనకి ఇచ్చే సీట్లు లేకపోతే బీజేపీకు వీళ్ళకి ఇచ్చే సీట్ల వల్ల తమకు ఎదురయ్యే ఇబ్బందిని కూడా ఇప్పటి నుంచి అయితే కనుక ఎగనిష్ట అవుతుంది కాబట్టి చివరి నిమిషంలో వేసేస్తే ఆ హడావిడిలో తోసే ఇచ్చే అన్నటువంటిది కూడా మరొక ఆస్పెక్ట్.